ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వేములవాడ విలీల గ్రామం నాంపల్లి నుండి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలలో పనిచేస్తున్న సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వేములవాడ గ్రామంలో విలీనమైన నాంపల్లి గ్రామానికి సంబంధించిన సాగర్ శ్రీనివాస్ రాజు వీళ్ళ మల్లేశం వీళ్ళందరి ఆధ్వర్యంలో 100 మంది సభ్యులు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ నుంచి ఆదిశీలన నాయకత్వంలో ఆదిశీలన గెలిపించుకుందాం అనే ఉద్దేశంతో ఈరోజు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులే అనుకుంటాం. వారికి సేదోడు బాదోడుగా కష్ట సుఖాల్లో మేము ఆశీర్వాద గారు పాలు పంచుకుంటారు. మేము ప్రతి ఒక్కరూ ఆశీర్వాదనే వీలాడడం నేనే ఆశీర్వాదం అని చెప్పి భావించి ఆశీర్వాదం ఈసారి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని అందరిని వేడుకుంటున్నాం. రానున్న ఎలక్షన్లో మరి మా నాంపల్లి గ్రామం తరఫున మరి 5వ వార్డు 6వ వార్డు తరఫున మరి టీఆర్ఎస్ బీజేపీ శ్రేణులు అందరం కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆదిశీన గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రానున్న ఎలక్షన్లో మరి ఆదిశీన గారు గెలిపే లక్ష్యంగా మరి మేమందరం కూడా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గ్రామం నుండి ఒక 100 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరి మేము పిలవగానే అందరూ మేమొస్తామని అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఆదిశీనను గెలిపిస్తామన్న ఆలోచనతో అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. ఆదిశీనన్న గారు కూడా ఈ 200 కుటుంబాలు చేరిన కుటుంబాలకు కూడా సేదోడు బాదేడుగా ఉండాలని తనను కోరుకుంటున్నాను. 5వ వార్డు 6వ వార్డు వివిధ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అందరం వచ్చి ఆశీనన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసి కష్టపడి ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని పట్టుదలతో ముందుగా విలీల గ్రామం అయినటువంటి నాంపల్లి నుండి దాదాపు 100 మంది యువకులం ఆదిశీనన్న గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రానున్న ఎన్నికలలో ఆదిశీనన్నను వేములవాడ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికై ప్రతి ఒక్కరూ ఒక సైనికుల యొక్క పనిచేసి ఆదిశీనన్నను అసెంబ్లీకి పంపడమే మా ధ్యేయంగా పనిచేస్తామని కోరుకుంటున్నాను. గ్రామం నుండి కాంగ్రెస్లో చేరడానికి పెద్ద ఎత్తున వచ్చిన యువకులకు పెద్దలకు మరి సాగర్ ఆధ్వర్యంలో మరియు భత్త మల్లేశం ఆధ్వర్యంలో దాదాపు 100 మంది యువకులు రాజు ఆధ్వర్యంలో మరియు అందరు పెద్దలు బొలగం తిరుపతి బొలగం వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఈరోజు ఆదిశీనన్నకు పదవి లేదు, అధికారం లేదు, అయినా కానీ ఏం చూసుకొని వస్తారంటే ఆదిశీనన్న మనవడు, ఆదిశీనన్ను గెలిపిస్తే మనందరికీ చేదోడు వాదోడు ఉంటాడు, మన ఇంటికి వస్తాడు, మన ఆపద సంపదల మరి అన్ని పాలు పంచుకుంటాడని చెప్పి అధికారం లేకున్నా ప్రతిపక్షం అయినప్పటికీ ఇంత పెద్ద ఎత్తున నాంపల్లి గ్రామం నుండి దాదాపు నాంపల్లి గ్రామం కాలైనట్టే కనబడుతున్నది. అన్ని పార్టీల నుంచి వచ్చి చేరిన మీ అందరికీ నా యొక్క పేరున మీ పాదాభివందనం తెలియజేస్తూ మన ఆదిశీనన్నను అసెంబ్లీకి పంపించేదాకా ఇదే స్ఫూర్తితో మనం కొనసాగాలని, ఇదే స్ఫూర్తితో మనందరం పనిచేయాలని గడప గడప పోయి మనం మన స్కీమ్లన్నీ చెప్పి మనం ఆదిశీనన్న ఎమ్మెల్యే గెలిపించుకునేదాకా ప్రతి ఒక్కరు సైనికులాగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సందర్భంలో నేను అనుకుంటున్న ప్రజలలో ఒక మార్పు కనిపిస్తా ఉంది. నిజమే పేద ప్రజల కోసం పాటుపడే పార్టీ ఏదైనా ఉందా ఈ దేశంలో అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ. కావాలి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనే ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టుగా ఈరోజు మనం గమనిస్తున్నటువంటి మాట ఈ సందర్భం చెప్తూ అందుకే 9.5 సంవత్సరాలుగా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలకు ఏమి చేయలేదు కాబట్టి 6 గ్యారెంటీలతో ఈరోజు మళ్ళీ ప్రజల మధ్యలోకి వస్తున్నాం. రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే మహాలక్ష్మి స్కీమ్, మహిళా తల్లులందరికీ కూడా నెలకు 25,000 రూపాయలు ఇచ్చే స్కీమ్, మహిళా తల్లులందరికీ బస్సు ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఫ్రీగా వెళ్లే విధంగా ఉచితంగానే వాళ్ళ ప్రయాణం ఉండే విధంగా ఏర్పాట్లు,
500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం, గృహలక్ష్మి స్కీమ్ పెడతా ఉన్నాం దానికి ఒక గ్యారెంటీ సోనియా గాంధీ ఇచ్చింది, 200 యూనిట్ల లోపల కరెంట్ కాల్చుకుంటే ఉచితంగా వారికి కరెంట్ బిల్లు కట్టకుండా కూడా ఫ్రీ అనేటువంటి మాట కూడి సందర్భంగా రైతులకు కూడా రైతు డిక్లరేషన్ చెప్పిన రైతు గ్యారెంటీ ఇస్తున్నాం, రైతుకు ప్రతి ఏటా ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం, రైతులు పండించినటువంటి వడ్ల పంటకు మద్దతు ధర 21.20 ఓంగా 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చేటువంటి కార్యక్రమం, రైతులకు 2 లక్షల రుణమాఫీ, కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు, భూమి లేని నిరుపేద కూలీలకు కూడా 12,000 రూపాయలు ఏటా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రైతులకు సంబంధించి, యువతకు కూడా యువ వికాసం పేరిట డిగ్రీ తర్వాత ఉన్నత చదువులు చదువుకోవడానికి ముందుకు పోయేటువంటి వారికి ట్యూషన్ ఫీజులు కానీ ఇతర ఫీజులు కానీ 5 లక్షల వరకు కూడా ప్రభుత్వమే కట్టేటువంటి కార్యక్రమాన్ని, ఈ విధంగా గృహలక్ష్మి ఎవరైతే ఇల్లు నిర్మాణం లేదు ఇంటి నిర్మాణం చేసుకుంటే 5 లక్షలు, ఈ విధంగా 6 గ్యారెంటీ తోటి ప్రజల మధ్యలోకి కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ప్రజలారా, మీరు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చేతు గుర్తుకు మీ ఆశీర్వదించి గెలిపించండి, ఈ మీ కసిసుఖాల్లో పాలు పంచుకుంటాం, మిమ్మల్ని అందరూ కూడా అభివృద్ధి పథకంలో తీసుకుపోవడానికి కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడతానని మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. ఈ గ్రామంలో ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీ బీజేపీలో పనిచేస్తున్నటువంటి క్రియాశీలక నాయకులు కార్యకర్తలు వివిధ హోదాలు ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంలో వారికి ఘనంగా మీ స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ముఖ్యులలో మిత్రులు సాగర్ కానీ, మల్లేశం కానీ, రాజు కానీ, అభిలాష కానీ, ఈ పెద్ద కనకయ్య, చిన్న కనకయ్య, జ్యోతి దంపతులు, తిరుపతి గౌడ్ గారు, జ్యోతి గారు గతంలో కూడా బాగా సమయంతో పనిచేసినటువంటి మిత్రులు, అభిలాష్, రమేష్, శ్రీనివాస్ పేరు చెప్పండి, అందరు మీ అందరు మిత్రులు అందరు చాలామంది, ఇద్దరు కనకయ్యలు, పెద్ద కనకయ్య, మరో కనకయ్యలు, ఇంకెంతమంది ఎంతోమంది గ్రామాన్ని ప్రభావితం చేసేటువంటి మిత్రులంతా కూడా ఈరోజు ఏకమై రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే లక్ష్యంతో చేరినందుకు మీ అందరు కూడా మరోసారి స్వాగతం తెలియజేస్తూ, నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో మీరు సభ్యులుగా చేరారు, మీ కసి సుఖాల్లో కాంగ్రెస్ పార్టీ పాలు పంచుకుంటుంది, మీరు కూడా ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాలపైన పోరాటం చేయాలి. అదేవిధంగా రాబో ఎన్నికల్లో ఇక్కడ వేములవాడలో శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావాలి, పార్లమెంటు సభ్యులు కర్నూలులో కూడా గెలిచి దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి కోసం తీవ్రమైనటువంటి కృషిని చేయాలని కొన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, అందరూ కూడా ప్రజలు ఆలోచన చేయవలసిన సమయం ఆసన్నమైన వేళ నేను అన్ని గ్రామాల యువతకు, గ్రామ ముఖ్యులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీలో రావాలని ఆహ్వానిస్తున్నా, కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి పేద బడుగు బలిన ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి కోసం దోహదపడవలసిందిగా ప్రజలందరికీ కూడా నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నానన్నమాట. బంగారు తెలంగాణ పేరిట అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ పదాన్ని ఉచ్చరించడానికి కూడా తెలంగాణ పేరుని అధికారంలోకి వచ్చిన ఈ పార్టీ తెలంగాణ పదాన్నే ఆ పార్టీ నుంచి తొలగించి భారతీయ రాష్ట్ర సమితిగా మారినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీకి రాబో రోజుల్లో తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు కూడా కోల్పోయింది అనేటువంటి మాటను ప్రజలు గమనించమని కోరుతున్నాం. తెలంగాణ వాదంతో అందరినీ మైమరిపించి, అందరినీ భావోద్వేగాలకు గురి చేపించి తెలంగాణ శ్రీమతి సోనియా గాంధీ ఇస్తే తెచ్చిన వాడిగా కేసీఆర్ కు ఈరోజు ప్రజలు పట్టం కడితే ఈ 9 సంవత్సరాలు ఏం చేసింది ఆలోచన ఏమంటున్నాం? 60,000 కోట్ల అప్పుతో విడిపోతే నేడు ఇంచుమించు 5 లక్షల కోట్లు అప్పు చేసి ఈ ప్రభుత్వం మన అప్పులో కూబీలో పెట్టినటువంటిది ఈరోజు ఈ రాష్ట్రాన్ని అప్పులో ఊపిలోకి తీసుకుపోయినటువంటి టిఆర్ఎస్ పార్టీ కావాలన్నా, ఈరోజు మరి ప్రత్యామ్నాయంగా పేద ప్రజల కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీ కావాలన్నా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైన వేళ. ప్రజలందరూ కూడా దయచేసి కాంగ్రెస్ పార్టీ వైపు, హస్తం గుర్తు వైపు మీ చూపు ఉండాలి. ఈరోజు మార్పు మొదలవుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ రేపు రావాల్సిన అవసరం ఉంది, దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవసరం ఉంది. గతంలో రైతులను రారా చేయాలని చెప్పని, రైతులకు ఉచిత విద్య తీసినాం, రైతులు పండించిన పంటలు మద్దతు ధర కొనుగోలు చేసినాం,
మహిళా తల్లు లక్షాధికారి కావాలనిచేపట్టు మహిళలకు అనేకమైనటువంటి స్కీములను పెట్టి మహిళలకు గృహ ఉపకరణాలకు సంబంధించినటువంటి పరిశ్రమలు పెట్టి మహిళా తల్లులను రాణులుగా చేయాలనిచేపు రాజశేఖర్ సంకల్పంలో ఈరోజు మహిళా సంఘాలు కకావికలమే కేవలం లోన్లు తీసుకోవడం తప్ప వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు చదువుకునే స్కాలర్షిప్ ఇచ్చేవాళ్ళం ఇది స్కాలర్షిప్ లేవు ఎవరైనా మరణిస్తే వెంటనే 5000 ఇచ్చేవాళ్ళం సాధారణ మరణం అయితే 35000 ఇచ్చేవాళ్ళం యాక్సిడెంట్ 70000 ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అవి కూడా లేవు ఈరోజు దయచేసి అన్ని వర్గాల ప్రజలు గమనించబడే సందర్భంగా ఊరికో ఉద్యోగనరు ఇంటికో ఉద్యోగనరు ఊరికోకుడి ఉద్యోగకుడి ఇవ్వలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి కూడా ప్రజలందరూ కూడా గమనించాలని సందర్భంగా కోరుతూ ఈరోజు వేములాడకు సంబంధించి కూడా ఆలోచన చేయమని కోరుతున్నాం ఈ